మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మెగా 154 అంటూ భావి దర్శకత్వంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ వారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పోస్టర్ చూస్తే బాసీజ్ వీర ఓర మాస్ కంబ్యాక్ అన్నది అర్థమవుతుంది. మనం ఇన్నాళ్ళు మాస్ 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 అనుకుంటూ ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి. గ్యాంగ్ లీడర్ తర్వాత అటువంటి రఫ్ క్యారెక్టర్తో ఎప్పుడు కనిపిస్తాడని ఇన్నాళ్ళు ఎదురు చూశారు. ఇప్పుడు ఈ మెగా 154లో మనకు కనిపించబోతున్నాడు. నో డౌట్ స్టైలిష్ గా సిగరెట్ వెలిగిస్తూ ఉన్న మెగాస్టార్ చిరంజీవిని చూస్తే పూనకాలేక ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ పండగలు ఆరంభించేశారు. ఆచార్య, బోళాశంకర్, గాడ్ ఫాదర్, ఇప్పుడు ఈ మెగా 154. ఇక దీనికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చెప్పేదే ఉంది, మైండ్ బ్లోయింగ్ ట్యూన్స్ ఇచ్చే దేవిశ్రీ ప్రసాద్. మామూలు కాంబినేషన్ కాదు, మైత్రి మూవీ మేకర్స్, బాబీ డైరెక్షన్, మెగాస్టార్ చిరంజీవి, ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఈ నలుగురు కలిశారంటే చెప్పేదే ఉంది రచ్చ రచ్చే. ఇక ఈ సినిమా థండర్ బోల్ట్ హిట్ అన్నది మాత్రం వాస్తవం. ఇక స్టైలిష్ లుక్ లో మనకి ఇన్నాళ్ళు కొన్ని లుక్స్ రిలీజ్ చేశారు. వాటిలో పడవలు మరియు లంగర్ గుర్తులు కనిపిస్తున్నాయి. అంటే ఇది మొత్తంగా సముద్రం ఒడ్డున జరిగిన ఒక స్టోరీగా మనకు అనిపిస్తుంది. అయితే టోటల్ గా ఈ సినిమా లంగర్ గుర్తులు కనిపిస్తున్నాయి కాబట్టి దాని వెనక ఏదో నిగూఢమైన రహస్యం ఉంటుంది. కాబట్టి టోటల్ గా ఈ సినిమా లంగర్ గుర్తు మీద ఆధారపడిన ఒక స్టోరీ అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు మెగాస్టార్ చిరంజీవి పేరు తొలగించాలని మనమంతా కోరుకుందాం.